ఆనలు సరస్సుడు జరుస్తున్నాయి రాత్రి అయితే మళ్ళీ ఆగుడే లేదు ఆఫీస్ లోకి వచ్చేటప్పుడు వస్తున్నారు పోయేటప్పుడే తడిచిపోతున్నారు జర్రంత సేపైనా గర్విస్తలేడు ఇక సూరయ్య అయితే ముఖం చూపించడే లేదు మొన్న ఒక్క నాడు ఇట్లా కనిపించి అట్లా పోయిండు ఆ ఒక్కనాడు అట్లా బట్టలు ఉతికి దండం మీద ఆరేసుకున్నారు మళ్ళే బట్టే మూసరు అందుకుంది ఇక ఆగుడే లేదు మరి అంతటా పరిస్థితి ఎట్లున్నది ప్రాజెక్ట్ వాగు వంకల సంగతి ఏందో తెలుసుకుందాం పాండ్రి పాలు వంగినట్టే వంగుతున్నాయి కదా శ్రీశైలం ప్రాజెక్టు నిండి గేట్లు ఎత్తిన్ ఆరం దినాల సంధి ఆనలు జంపుడు జంపే వరకు మీదికెళ్లి వడద నుంచి ప్రాజెక్టు మొత్తం నిండింది నాగార్జున కూడా నిండు కొండలెక్కైంది జూరాల కాడ కృష్ణమ్మ ఉరుకులు చిన్నగలేవు కడేం ప్రాజెక్టు నిండి గేట్లు తెరిచిండ్రు శ్రీరామ్ సాగర్ కు కూడా బగ్గనే వస్తున్నది వడద ఇక ఖమ్మంలా కిన్నెరసాని ప్రాజెక్టు కాడ మీదికెళ్ళి చూస్తుంటే మన అనిపిస్తున్నది ప్రాజెక్టుల ముచ్చటిట్లుంటే ఆనలకు ఊర్లు మాత్రం తెర్లు తెర్లైతున్నాయి వరంగలు ఇంకా వరదలనే ఉన్నది మోకాల్లోకి నీళ్లలా పబ్లిక్ బయట తిరుగుడే కష్టం ఉన్నది మునిగిన ఇండ్లల్లా అట్లనే ముడుచుకుంటున్నారు ఇదే వరంగల్ జిల్లా వరదన్నపేటలా చెరువు కట్టదెగి ఊర్లకు నీళ్ళొస్తుండే వరకు పబ్లిక్ ను ఖాళీ చేపిస్తున్నారు ములుగు జిల్లాల ఎటు చూసినా వరదనే ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి ఎమ్మెల్యే సీతక్క పోయి పబ్లిక్ తిప్పలాసుకున్నది మేడారంల జంపన్న వాగు పొంగుడు బొంగే వరకు వరదకు బిజ్జి కూలింది ఆ ఐదేండ్ల కిందనే కట్టిండ్రట ఏ ఎంత మంచి పనుమంతులో మరి ఇక నిజామాబాద్ జిల్లా నందిపేటలో వరదల ఐదు జింకలు జిక్కుంటే చేపల వడతలు చూసి కాపాడిండ్రు చాలా ఊర్లల్లో చెరువులు కుంటలు మత్తడు దుంకుతున్నాయి వాగులు పొంగి ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి ఆగో ఆదిలాబాద్ లో వాగు దాటనికే ఎంత తిప్పలు పడుతున్నారో సిద్దిపేట జిల్లా గౌరెల్లి కాల్వకులుకు గండి పంటలు మొత్తం మునిగినయి ముసురుకు పాత ఇండ్లు కూలుతున్నాయి పబ్లిక్ తిప్పలిట్లుంటే షెర్ల కాడ మాత్రం చేపల జాతర జోరుగున్నది ఇక హైదరాబాద్ లో ఆనలకు రోడ్లన్నీ చిత్తడి చిత్తడైనయి ఉతార్లున్న జాగలు మునిగినాయి ఇంకో రెండు రోజులు ఇట్లనే పడితే అట వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ జిల్లాలలో రెడ్ అలర్ట్ పెట్టిండ్రు ఈ ఏరియాలో ఇంకింత గట్టిగా దంచుతాయట అర్జెంట్ అయితే తప్ప బయటికి రావద్దంటున్నారు ఆఫీసర్లు